ప్రైజ్ లార్డ్. మెందరికి దేవుడు నమ్మడం అందరూ బాగున్నారా? ఈరోజు దేవునికి వాగ్దానం, దేవుడు నీతో నాతో మాట్లాడును గాక. చూద్దామా, కీర్తన గ్రంథం 23:6 మనం చూడగలిగితే దావీదు మహారాజు ఈ రీతిగా మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. దావీదు అంటున్న మాట, చిరకాలము నేను దేవుని సన్నిధిలో యెహోవా మందిరంలో నివాసము చేయాలి, నివాసం చేసేదను అని ఒక డిక్లేర్గా చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుడారా, ఈ ఆదివారం రోజున మీరు దేవుని మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారా? దావీదే అంటున్నాడు, చిరకాలము దేవుని మందిరంలో నివాసం చేస్తానని. మీరు ఒకవేళ ఆదివారం కూడా మందిరానికి వెళ్ళకుండా, ప్రార్థన సమయాల్లో ప్రార్థనకు వెళ్ళకుండా ఒకవేళ నిర్లక్ష్యంగా ఉన్నారా, దావీదు కలిగినంత భక్తి మనందరి కలిగి ఉండాలి. దావీదు చిరకాలము బ్రతుకు దినములన్నీ కూడా ప్రతిసారి దేవుని మందిరంలోనే ఉంటాను అని ఆయన మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. మనం కూడా భక్తి కలిగిన వారమైతే, విశ్వాసం కలిగిన వారమైతే, నిజమైన క్రైస్తవులం అయితే తప్పక ప్రతి ఆదివారం రోజున ప్రార్థన క్రమాల రోజున ఖచ్చితంగా మందిరానికి వెళ్ళవలసిన వారమే ఉన్నాం. దావీదు ప్రతి అవసరంలో దేవుని వైపు దేవుని మందిరం వైపు చూశాడు. మనం కూడా మన ప్రతి అవసరంలో దేవుని వైపు దేవుని మందిరం వైపు చూడటానికి సిద్ధపడాలి. ఈ రోజున ఒకసారి ఆలోచించండి, అర్థం చేసుకోండి, నిజంగా మనం దేవుని వైపు చూస్తున్నామా, దేవుని మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నామా, మందిరం యొక్క విలువ మనకు అర్థమవుతా ఉందా? దావీదుకి అర్థమైంది కనుక గొర్రెలు కాసుకునే వాడిని కాస్త దేవుడు మహారాజు స్థానంలో కూర్చోబెట్టాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి దావీదును ఉపయోగించుకున్నాడు. ఈరోజు నిన్ను కూడా దేవుని చిత్తం నెరవేర్చబడటానికి నిన్ను ఉపయోగించుకోవాలి. దేవుడు అంటే తప్పక దేవుని మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడాలి, దేవుని ఆరాధించడానికి సిద్ధపడాలి, దేవునికి సమయాన్ని ఇవ్వడానికి సిద్ధపడాలి. ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా చేస్తావో, దేవుడు తన చిత్తాన్ని నీ పట్ల నెరవేర్చి గొప్ప స్థితికి మారుస్తాడు. ఉదయకాల సమయంలో తేటగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడైనా మందిరాన్ని నిర్లక్ష్యం చేయకు, ప్రార్థన నిర్లక్ష్యం చేయకు, దేవుని నిర్లక్ష్యం చేయకు. ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా ఉంటావో, దేవుడు తప్పక నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. మంచిది, ఈ మాటలు నీ జీవితంలో ఫలించాలని ఆశిస్తూ ఉన్నాను. నీకు కూడా అదే ఆశ కలిగి ఉన్నట్లయితే ప్రార్థనలోకి భవించండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడు, మీకు లెక్కలేని స్తోత్రం నైనా. ఉదయకాల సమయంలో తేటగా మీ ప్రజలతో మీరు మాట్లాడారు, అందుని బట్టి వందనాలు. అయ్యా, ఈ పునరుద్ధాన దినమును అందున ఈ ఆదివారం రోజున ప్రభువా, నమ్మకముగా యథార్థముగా నీ సన్నిధిలో గడపగలిగిన కృప నిబిడలకు కలుగుచ్చేయమని ప్రతిమలాడుతూ ఉన్నాను. ప్రభువా, మీకు వందనాలు. ఎంతోమంది ఈ దినాన్ని కూడా దొంగిలిల్లుతున్నారు. ఆ రీతిగా ఉండక నీ సన్నిధిలో గడపగలిగిన కృపని బిడ్డకు దయచేయమని, అదే రీతిగా ప్రభువా దావీదుకున్న ఆశ మాలో కూడా ఉండుటకు సహాయము దయచేయమని. అయ్యా, నీ కృప చేత నీ కుటుంబాలను అయా మీకు వందనాలు. ఎవరైతే మాటలు విన్న ప్రతిక బిడరుక హృదయాలను మీరు చూస్తున్నారు కనుక వారందరినీ దీవించి ఆస్వాదించి మేలు చేయమని ఏసే నామంలో మిక్కిలి బతిమినాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన తండ్రులారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని అనేకులకు మీరు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను మీరు బలపరచిన వారు అవుతారు. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.